ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ అభ్యర్థిగా కరణం బలరామకృష్ణమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. మొదటగా పేరాల వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన భారీ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ర్యాలీలో టీడీపీ శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ అమలు చేయగలిగే హామీలు మాత్రమే చెప్పానన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఇలాగే ముందుకు సాగాలంటే ప్రజలంతా మళ్లీ టీడీపీకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా చీరాల ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలన్నీ తెలుసు. భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు టైప్ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పాలంటే ముందు వాటి బ్రహ్మాండమైనటువంటి స్పందన కల్పిస్తామని ప్రజల్లో ఈ పశువు కుంకుమ విషయంలో అవతల వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా కూడా ఫస్ట్ ఫేజ్ కింద ఇవ్వటం జరిగింది 10,000, సెకండ్ ఫేజ్ కింద మళ్ళీ 10,000 చెక్కులు ఇవ్వడం జరిగింది. దాంట్లో రెండు చెక్కులు మార్చుకోవడం కూడా జరిగింది. ఇంకో 3వ చెక్కు 5వ తారీఖు క్యాష్ కావాలి. అదే ఉపాధి దీంతో పాటు పెన్షన్ ముందు ఉన్నటువంటి 200 రూపాయల పెన్షన్ని 5 రెట్లు పెంచి 1,000 రూపాయలు చేయటం, ఆ తర్వాత ఇప్పుడు 10 రెట్లు అంటే 2,000 రూపాయలు ఇప్పుడు చేయటం జరిగింది. భవిష్యత్తులో వచ్చేటప్పటికీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంకా కాస్త దాన్ని పెంచేదానికి కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాము పార్టీ. అదేవిధంగా తప్పనిసరిగా ఇంకా ఇక్కడ రుణమాఫీ పథకాలు కానివ్వండి, ఈ ప్రత్యేకంగా చీరాల నియోజకవర్గంలో 11,671 మంది రైతులకి లబ్ధి చేకూరింది. 28,99,00,000 మేర రుణమాఫీ చేయడం అన్నదాన సుఖీభావం కింద 10,900 మంది ప్రయోజనం కలిగింది. దీంతో పాటు భవిష్యత్తులో కూడా 15,000 చొప్పున కౌలు రైతులు కూడా 5 ఎకరాలు పైబడి ఉన్నా కూడా వారికి కూడా లబ్ధి చేకూర్చాలనే కార్యక్రమం తీసుకోవటం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని తగ్గించి పెట్టినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడుకొని చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని దాన్ని పెంచడం అందరూ తెలిసినటువంటి విషయం. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక జీవితంతో నన్ను ఇక్కడ పంపిస్తాం జరిగింది. ప్రజల సంక్షేమం కోసం వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నా వంతు కర్తవ్యంగా నేను నా శక్తి మేరకు పనిచేస్తానని చెప్పని, దీంతో పాటు ఇటు ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకొని ప్రజలకు కావాల్సిన పనులు అంతేగాని బెదిరింపులు కాదు, వాళ్ళకు కావాల్సిన పనుల్లో ఒక స్పష్టతతో నాకు అవగాహన ఉంది. ఈ రేపొద్దున భవిష్యత్తులో వచ్చేటప్పటికి ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఉన్నవాటికి కూడా కెపాసిటీ పెంచి అందరం నీరు తీసుకొచ్చేదానికి ఫస్ట్ ఫేజ్ కింద టేకప్ చేస్తాం. దీంతో పాటు వేరుశనగ ఇట్లాంటి పంటలు వేసుకుంటారు చిన్న సన్నకారు రైతులు, యాదవాసు కానివ్వండి, ఇతరత్ర రైతులందరూ కూడా 6 ఎకరా 1 ఎకరా భూమి 2 ఎకరా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సామాజిక పరిస్థితులు కూడా అన్ని కాన్స్టిట్యూషన్ కంటే భిన్నంగా ఉంటాయి. ఇక్కడ లేని ఈ కులం లేదు, ముఖ్యంగా చేనేత వర్గాలు కానివ్వండి, లేకపోతే ఆదవులు కానివ్వండి, లేకపోతే వైశ్యాస్ కానివ్వండి, లేకపోతే ఎస్సీస్ కానివ్వండి, ఈ తెగలన్నీ కూడా ఎస్టీలు కానివ్వండి పెద్ద ఎత్తున మనకి గ్రామంలో ఉన్నారు. ఈ అందరికీ పని కనుక చేస్తే వీళ్ళందరికీ ఉపయోగపడే కార్యక్రమాలే మనం చేయొచ్చు. ప్రభుత్వం కూడా వాళ్ళకి సేవ చేయడానికే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని తెచ్చి పెద్ద ఎత్తున మనకి సహకారం అందిస్తాం. ఈ రోడ్ల విషయంలో కూడా ప్రతిదానికి కూడా ఇంకా నా శాయశక్తిలో నాకు ఉన్నటువంటి అనుభవంతో ఇంకా ముందుకు ఈ కాన్ఫరెన్స్ని అన్నిటికంటే ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని చెప్పని మరొకసారి మీ అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ తీసుకుంటాం.
శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BA.